టీడీపీ ఆఫీసులో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మోసానికి ప్రతీకవు కాదా నువ్వు, నమ్మిన వాళ్ళని వంచడోడి కాదా నువ్వు, నువ్వా కోదండ రామును పట్టుకొని అంతంత మాటలు అనేది తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి, తెలంగాణ ప్రజలకు ప్రతీక అయిన కోదండ రామును పట్టుకొని వాడు వీడు వాడు పెద్దగా ఊహించుకుంటుండు, వాడు కథేందో అని అంటున్నావు. ఆ ఇంటికి వీళ్ళు ఎంత దూరమో, ఈ ఇంటికి గాయలు కూడా గంతే దూరం. కోదండరామ్ సింగరేణిలో నీకు ఓటు వేయద్దు అని చెప్పింది నిజం, అది జరగాల్సి ఉండే. కోదండరామ్ మాట ప్రకారం 23,500 ఓట్లు నీకు వస్తే ప్రతిపక్షాలకు 26,500 ఓట్లు వచ్చినాయి. 45% ఓట్లు నీకు వస్తే 55% నీకు వ్యతిరేకంగా ఓట్లు వచ్చినాయి, అయినా నీకు సిగ్గులేదు. మాలో ఐక్యత లేకపోవడం వల్ల నువ్వు బట్టి బట్టగట్టినవు ఆ ఎన్నికలలో తప్ప, నువ్వు పెద్ద సిపాయిగాను అని నీకు ఓట్లేసి గెలిపించిందా? ఇవాళ సింగరేణి నువ్వు తెగ నమ్ముకొని తాడిచెర్ల 1 తాడిచెర్ల 2 అదానీలకు అంబానీలకు అమ్ముకుంటున్నావు. కాబట్టి సింగరేణి ఒకవేళ సింగరేణిలో బొగ్గుగని కార్మిక సంఘం గెలిస్తే అంబానీకి అమ్ముకోవడానికి, అదానీకి అమ్ముకోవడానికి తాడిచెర్ల 2 నమ్మేసిండు, ఏఎంఆర్ కంపెనీకి మహేశ్వరరెడ్డికి తాడిచెర్ల 1 అమ్ముకున్నాడు. మీరు వేసే ప్రతి ఓటు కేసీఆర్కు జీపీఏ ఇచ్చినట్టే సింగరేణిని అమ్ముకోవడానికి, ఓపెన్ కాస్ట్ మైనింగ్లను పెట్టడానికి, బొగ్గు బావులను ముయ్యడానికి అని కోదండరామ్ గారు చెప్పారు. ఇందులో ఏమైనా అక్షర ముక్క తప్పుందా అని నేను అడుగుతున్నా. నేను ఈరోజు చెప్తున్నా, తాడిచెర్ల 1 ఏఎంఆర్ మహేశ్వరరెడ్డికి ఇస్తాడు, తాడిచెర్ల 2 అదాని కంపెనీకి అమ్మేస్తాడు, ఇవాళ బొగ్గు బావులను బంద్ పెడతాడు, ఇవాళ ఓపెన్ కాస్ట్ మైనింగ్లను తెరుస్తాడు. తెలంగాణ ఉద్యమంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ల వల్ల తెలంగాణ బొందల గడ్డగా మారింది, శ్మశానాల కంటే అధ్వానంగా అయిపోయింది. గోదావరి జలాలే కాదు, భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయి లక్షల మంది తెలంగాణ బిడ్డలు చచ్చిపోతున్నారు. నేనే కనుక తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రి అయితే ఇక్కడే కురిసేసుకొని ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్లు మూపిస్తా అని చెప్పిన మాట నిజం కాదా? ఇవాళ నువ్వు గెలిచిన తర్వాత ఓపెన్ కాస్ట్ మైనింగ్లు తెరిచి నీ బంధువుల కంపెనీ డాట్స్ అనే కంపెనీ వేణుగోపాలరావుని తీసుకొచ్చి అక్కడ మిషన్లు పెట్టి నీ అల్లుడు హరీశ్వరరావు, నువ్వు నీ కుటుంబం అంతా కలిసి దోసుకుంటున్న మాట వాస్తవం కాదా? ఇవాళ చర్చకు సిద్ధమా నువ్వు? ఓపెన్ కాస్ట్ మైనింగ్లను ప్రోత్సహించే నువ్వు ఇవాళ కోదండరామ్ గారు సింగరేణిలో మిమ్మల్ని ఓడిస్తామంటే ఎందుకు ఆయనకి అంత కడుపుమంట? అంటే నీ దోపిడీకి అడ్డం పడుతున్నాడనే కదా. నీ తాడిచెర్ల 1 తాడిచెర్ల 2 నువ్వు తెగ నమ్ముకుంటుంటే ఇక్కడ ఏఐటీయూసీ ఒకవేళ గెలిస్తే నీ అమ్మకాలకు, నీ ఆదాయానికి, నీ దోపిడీకి అడ్డం పడతారనే కదా కోదండరామ్ గారి మీద అంత పరుషమైన పదజాలం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కోదండరామ్ చాలా చిన్నోడు, ఏముందని లెక్కను గత చిన్నోని గురించి ఇంత గొంతెందుకు చించుకుంటున్నావు? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన రిటైర్డ్ ప్రొఫెసరు, ఏం పనికి ఆయనతోటి? ఆయన ఓట్లు వేయద్దంటే నీకెందుకు, వేయమంటే నీకెందుకు, ఆయన ఎక్కడ పోతే నీకెందుకు, ఎట్లా పోతే నీకెందుకు, ఎందుకంత అక్కసుకోదని రా మీద? అంటే నీ దోపిడీని ప్రశ్నిస్తున్నాడు, నిజాయితీ పరుడు, నికార్సైనుడు అనే కదా. కోదండరామ్ పోతే 500 మంది కూడా వస్తలేడు అన్న సంతోషం రాలేదు, నువ్వే సంతోషపడు. ఇక ఈ చిత్త పురాణం ఎందుకు, ఈ తిట్ల పురాణం ఎందుకని నేను అడుగుతున్నా. 2008లో 16 మంది ఎమ్మెల్యేలు 5 మంది ఎంపీలకు నువ్వు రాజీనామాలు చేసి తెలంగాణ కోసం అని పోటీ చేస్తే 9 మంది ఓడిపోయి 6 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 5 మంది ఎంపీలు రాజీనామా చేస్తే 3 ఎంపీలు ఓడిపోయారు, 2 గెలిచారు. ఆనాడు నేను రాజీనామా చేస్తాను ఒగలేడుపు లేచి ఇంట్లో పండింది నువ్వు కాదా, ఉద్యమాన్ని మూసేస్తాను చెప్పింది నువ్వు కాదా? ఇవాళ ఒక్క ఎన్నికలు నిగ్గంగానే అది కూడా సీరల సొమ్ము తీసుకెళ్లి సింగరేణిలో ఖర్చు పెట్టి 152,000 కోట్ల ఖర్చు పెడితే 3,000 ఓట్లతో గెలిచినావు. నీ బతుకు పెద్ద బతుకు, అదో పెద్ద గెలుపు. ఈ రాష్ట్రాన్ని నిన్ను ముఖ్యమంత్రిని చేశారు, ఇక అందులో చిన్న చిన్న తుక్కుడాలలో గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత, దానేంత, దాని కథ ఏంది, దాని దిశాత ఏంది, నీ గెలుపు అదో దిక్కుమాలిన గెలుపుకు, ఆ గెలుపుకు ఈయన పెడగొబ్బలు ఒకటి. ఇక ఆ పక్కన ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతూ ఆ పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, ముసిమిసి నవ్వులు అవుతున్నాడు. ఆయన పేరు తుమ్మల నాగేశ్వరరావు. ఈడున్నంతకాలం ఈడబడిచిండి, ఇప్పుడు పోయి ఆడ ఓడిస్తాడంట.
ఈయన తెలంగాణ ఉద్యమం గురించి చెప్తుంటే ఇది ఆయన పక్క నుంచి ఓ పక్క కలుతామని ఇంకో పక్క కేసీఆర్ పెట్టుకొని మధ్యలో నిలబడ్డాడు. గట్లాంటి తెలంగాణ ద్రోహిన వేదిక మీద కూర్చోబెట్టినంటవే నీ దశ, నీ దిశ, నువ్వు తెచ్చిన తెలంగాణ, నీ తలక, నువ్వు ఏం చేస్తున్నావు మాకు అర్థమవుతలేదా? నీ పాడు కాదా అట్లాంటి పక్కన కూర్చోబెట్టుకొని తలసాలని తుమ్మలను తీసుకొచ్చి మంత్రులను చేస్తే నువ్వు తెలంగాణ వాడి అయిపోతావా? నీ పార్టీలో పేరున్నంత మాత్రానా? నువ్వు వచ్చి కోదండరామ్ను లేకపోతే తెలుగుదేశం పార్టీ నికార్సుక తెలుగుదేశం సమాజానికి సేవ చేసిన పార్టీని ఇక లేనే లేదని చెప్పి తాగుబోతు మాటలు మాట్లాడతావా? ఇది ఎవడన్నా నిజం అనుకుంటాడా? ఎంత తాగితే మాత్రం గింత దిక్కుమాలే మాటలు మాట్లాడతాడు ఎవడన్నా? ఎంత తాగినా కూడా అమ్మని అమ్మనే అంటాం, పెళ్ళాన్ని పెళ్ళామే అంటాం, కానీ అమ్మని పట్టుకొని పెళ్ళామంటాడా ఎవడన్నా? ఎంత తాగుబోతు నా కొడుకైనా తెలుగుదేశం పార్టీని పట్టుకొని లేనే లేదు అని మాటలు మాట్లాడతావా నువ్వు? ఇదేనా నీ నీతి, నీ జాతి? ఇందుకైనా తెలంగాణ ప్రజల్ని పతం కట్టింది. నీకు నచ్చకపోతే నచ్చకపోని, మా పార్టీ విధానం పేదోళ్ళకి సేవ చేయాలి, నీకు నచ్చకపోవచ్చు, నీ దోపిడికి మేము అడ్డం పడవచ్చు, తిట్ట మమ్మల్ని తిట్టు, మా గురించి మాట్లాడు, ఏం మాట్లాడుతావు, మేము సమాధానం చెప్తాం. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డి లైవ్ చూసాం టీడీపీ ఆఫీస్ నుంచి. హైదరాబాద్ లో ఆన్లైన్ సినిమా టికెటింగ్ పోర్టల్ ను ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్లకు అనుమతి కూడా ఇచ్చారు. ఆన్లైన్ టికెటింగ్ విధానంతో థియేటర్లకు లాభం చేకూరుతుందన్నారు. మరో 4 రోజుల్లో సినిమా హాళ్లలో 5 షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామన్న మంత్రి తలసాని ఈ రకంగా మాట్లాడారు. ఆన్లైన్ టికెటింగ్ వలన పూర్తిగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మా చైర్మన్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్పొరేషన్లో దీన్ని కింది వరకు అంటే ఓవరాల్గా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 400 థియేటర్ల వరకు ఇక్కడ ఒకటి ఎవరైతే సినిమా చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు కానివ్వండి, సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానివ్వండి, ఇది పూర్తి స్థాయిలో లాభం చేకూర్చేటువంటి అంశం. రెండోది దీని ద్వారా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి, రెండోది మీకు అందరికీ తెలుసు ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన తర్వాత ప్రతి థియేటర్కు మ్యాన్ పవర్ పెట్టినా కానీ వాళ్ళకి ప్రాపర్గా ఆ అకౌంటబిలిటీ ఉండలేదు. బట్ దీని ద్వారా ఇది ఇండియాలో ఎక్కడ లేదు. రెండోది ఏంటంటే ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్స్ మన ఇంట్లో కూర్చొని కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఈరోజు ఎన్ని షోలు జరిగినాయి, ఏ షోకి ఎన్ని టికెట్స్ మనకు ఫుల్ అప్ అయినాయి, ఇవన్నీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు దీన్ని చాలా పకడ్బందీగా మనం ప్లాన్ చేసి, రెండోది సైమల్టేనియస్గా ఏంటంటే ఎఫ్డీసీ కూడా స్ట్రెంగ్తన్ చేయాలనేటువంటి సంకల్పం.